కష్టంలో ఎవరన్నా ఉన్నప్పుడే మరి మనకి ఆ మనిషి ఎవరు సహాయం చేశారో, మంచి రోజుల్లో అందరూ మనతో ఉంటారు. కష్టం వచ్చినప్పుడే నీకోసం నిలబడే వాడే నిజమైన ఆత్మబంధువు. ఆ రకంగా ఆయన నాకు ఎంతో సహాయం చేశారు. వారికి నేను ఎప్పుడూ కృతజ్ఞ ఉంటాను. అలాగే ఇంకా ఆ తర్వాత నన్ను ఇక్కడ ఈ ఊర్లో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ అత్యంత భారీ స్థాయిలో జరిగినప్పుడు కూడా నా ఇంటికి కూతవేడు దూరంలో 1/2 కిలోమీటర్ దూరంలో ఫంక్షన్, ఇటుపక్క 1/2 కిలోమీటర్ దూరంలో విగ్రహావిష్కరణ ఉంటే కూడా నన్ను రానవ్వలేదు. ఏదో రకంగా రక్షకుడిగా అయినా రావాలి అనుకుంటే మరి రైళ్ళు అవసరమైతే భోగి దగ్ధం చేస్తారని చెప్పి కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సరే కొంచెం తగ్గున్నాలే అని చెప్పి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోతాం. ఇదంతా కూడా ఎస్ ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఉదయం చెప్పారు. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజలు మెజారిటీ ప్రజలు అర్థం చేసుకున్నారు ఎందుకు నేను రాలేకపోయాను అనేదాన్ని. కానీ అర్థం చేసుకోలేని వారు కొందరు ఉంటారు. అర్థం చేసుకున్నట్టు మాట్లాడే వాళ్ళు మనం ఏం చేయలేము. కానీ అర్థం కాని వాళ్ళ కోసం అర్థమయ్యేలాగా నా ఊర్లోని వచ్చిన తర్వాత ఈ రచనలో నేను క్లారిఫై చేయాలి అనేదే నా ప్రధాన ఉద్దేశం. రాలేకపోయినందుకు నాకెంతో బాధగా ఉంది. నా సొంత ఊరు నేను రాలేకపోయినందుకు మధ్యలో 3 సంక్రాంతులు వస్తగా కూడా, అంటే నేను ఎంపీ అవక ముందు నుంచి కూడా సంక్రాంతికి నా చిన్నతనం నుంచి రావటం ఆనవాయితీ. ఎంపీ అయిన తర్వాత నేను రెగ్యులర్గా వచ్చే నా ఊరికి కూడా నేను రాలేకపోయా. మా నాన్నమ్మ గారు కాలం చేస్తే కూడా నేను చనిపోయినప్పుడు కానీ సంవత్సరకానికి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నా. నా స్వయంగా మా నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు కానీ కనీసం ప్రథమ వర్ధంతి కానీ కూడా నేను ఇక్కడికి రాలేని పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది. కాబట్టి నేనంటూ ఉండాలి కనుక నేను ఏదన్నా అనుకున్నది చెయ్యాలి అంటే అసలు నేనంటూ ఒకరిని ఉండాలి కనుక మరి వీళ్ళు ఎంతకైనా తెగించే బ్యాచ్ కనుక నేను సంయమనం పాటించి అందరికీ టెలిఫోన్లో అందుబాటులోనే ఉంది. ఏ గ్రామానికి ఏది కావాలన్నా నా వంతు నా ఎంపీ యాక్షన్స్ కానీ లేదంటే ఇంకేదన్నా చేయగలిగిన నా వంతు నేను చేస్తూనే ఉన్నా. 2 నియోజకవర్గాలు తప్ప అంటే ఆచంట్లో ఆ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఒక్క పని కూడా ఏ నేను ఆల్మోస్ట్ 1 crore ఫండ్స్ సత్యనారాయణ గారు గీతాన్ని సత్యనారాయణ గారు అడిగిన ఇస్తే ఏది జరగడానికి వీల్లేదని చెప్పి కలెక్టర్లనే భయపెట్టి ఒక్క పని కూడా జరగడం. అలాగే ప్రసాదరాజు మరి ఈ రాజులిద్దరూ మరి ఎందుకనో ఇంకో రాజు ప్రజలకి ఏమి చేయకూడదని అనుకున్నారో ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు. మరి అదే భీమవరం మరి అదే పార్టీకి చెందిన రంగి శ్రీనివాస్ గారు ఉన్నారు, అక్కడ కొట్టు సత్యనారాయణ గారు ఉన్నారు. వారు ఎప్పుడు ఇలా ఎంపీ లాట్ ఫండ్స్ ఇచ్చి ఖర్చు పెడతారంటే వారి స్థాయిలో అడ్డుపడాలి. వాళ్ళు చేయగలిగితే వాళ్ళు చేస్తారు, లేదంటే జరిగే మంచిని ఎందుకు ఆపాలి అనే వాళ్ళు భావించారు. కానీ మరి ఈ నష్టాపురం రాజు గారు ఆచంట్ రాజు గారు ఒక్క పని కూడా జరగని మిగిలిన ఉండి భీమవరం తాళకొల్లు తణుకు తాడేపల్లి గూడెంలో తణుకులో కూడా పూర్తి స్థాయిలో రాకపోయినా తగు స్థాయిలో అక్కడక్కడ అడ్డం పడ్డ కొన్నిసార్లు తగ్గేయడం అవసరం.
బాగానే జరిగింది. బట్ మొత్తం ఈరోజు దాకా అలాట్ అయిందంతా కూడా ఈ 4.5 నియోజకవర్గాల్లో, అంటే 4 నియోజకవర్గాల్లో పూర్తిగా దానికి ఒక మాదిరిగా. బట్ దానివల్ల పాలకొల్లులో, ఉండిలో ఎక్కువ కార్యక్రమాలు చేయగలిగాం. ఇంకోటి కూడా చెప్పాలి కనుక, కాచంట్లో ఎవరైనా ఎంపీ మాకు ఏం చేశారు అంటే, మీ ఎమ్మెల్యే చేయగలరు. నర్సాపురంలో ఓఎన్జీసీతో కూడా మాట్లాడి, ఓఎన్జీసీతో కూడా మాట్లాడి సుమారు 10 కోట్లు శాంక్షన్ అయ్యేలాగా చూస్తే, అది నా ద్వారా అయిందని మరి ఎందుకు, అది కూడా జరగకుండా చూశారు. సో మరి నేనంటే నిధులు తీసుకురాగలను, నిధులు ఇవ్వగలను తప్ప మరి పనిచేయించుకుంటానికి ఇష్టం లేని ఎమ్మెల్యేని, పైగా రూలింగ్ పార్టీలో నిరంకుశంగా ఉన్న ప్రభుత్వంలో నేనేమి చేయలేను అని, అది మినహా సక్రమంగా అన్నీ చేయగలిగాం. అలాగే కొత్త రైలు తీసుకురావడంలో కానీ, రైల్వే మంత్రి గారితో నాకున్న వ్యక్తిగత, ఆయన మంత్రి కాకముందు నుంచి నాకున్న వ్యక్తిగత స్నేహభావం వలన వారిని అడగటం, అది చేయగలగటం కూడా చేయగలిగాం. రాబోయే రోజుల్లో 3-4 అద్భుతమైన ట్రైన్లు నర్సాపురం నిన్న ఒకటి స్టార్ట్ అయింది, నిన్న మొన్న 12వ తారీఖు మరిన్ని ట్రైన్లు నర్సాపురం కేంద్రంగా సదుపాయం బాగా పెరుగుతాయి. సో నా స్థాయిలో అక్కడ ఉండి ప్రజలకి ఫోన్లో అందుబాటులో ఉన్న ఒక మంచి నాకు జరిగింది ఏంటంటే, ఒక మన నియోజకవర్గ ప్రజలతోనే కాకుండా నన్ను ఇక్కడికి రాకుండా ఆల్మోస్ట్ ఒక వనవాసంలాగా ఢిల్లీలో, ఎప్పుడు కూడా నేను ఢిల్లీలో పార్లమెంట్ సెషన్ ఉంటే తప్ప అయిపోయిన వెంటనే ఫ్లైట్ ఎక్కి ఆ 1st 6 నెలల్లో కాన్స్టిట్యూన్సీకి వచ్చేవాడిని. కనీసం వారానికి 4 రోజులు ఎప్పుడు ఇక్కడే ఉన్నది అందరికి కూడా తెలుసు. బట్ ఆ తర్వాత మరి విధిలేని పరిస్థితుల్లో ఏదైనా చెయ్యాలి అంటే మనం బ్రతుకుండాలి కనుక, ఈ బ్రహ్మరాక్షసుల మధ్యన నేను అక్కడే ఉండి ప్రతి ఇంటిలోనూ ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్లో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట, అలాగే అయితే ఏబిఎన్లో లేకపోతే TV5లో మొదటి 20 నిమిషాలు 1 గంట వారానికి 3-4 సార్లు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, అరాచకాన్ని ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో దానివలన నా నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసే అవకాశం నాకు ఏమో జగన్మోహన్ రెడ్డి ఆయనే కలిగించాడేమో. సో కాబట్టి దానివలన ప్రజలకి తప్పేంటి అనేది అర్థం చేసే ప్రయత్నంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి కుట్రే నాకు ఒక మంచి టూల్గా ఉపయోగపడింది. అందుకని చెప్పి నేను ఆ పర్టికులర్గా ఆ ఒక్క విషయంలో శారీరకంగా నన్ను ఎంతో బాధ పెట్టిన, ఎన్నో కేసులు పెట్టిన, మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా రాష్ట్రంలోని ప్రజలందరికీ నన్ను మరింత దగ్గర చేసినందుకు, లేదా నేను ఒక నా నియోజకవర్గానికి పరిమితమైన వ్యక్తిని, దానికి ముందు సోషల్ మీడియాలో లేదంటే ఓకే ఆ సినిమా వాళ్ళతో లేకపోతే ఎవరితో ఒక సెలబ్రిటీ లాగా ఏదో కొన్ని కొన్ని రంగాల్లో తప్ప ప్రజలకి నేను చెరువు కాదు, ఓన్లీ నర్సాపురానికే పరిమితం. అటువంటి నన్ను చిత్రహింసలకు గురి చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రచ్చబండ ద్వారా సుపరిచయం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా